नमस्ते वेलकम टू निधि टीवी एपीलो जरुगुतुन स्थानिक संस्थल एन्निकल्लो राष्ट्र एन्निकल कमिश्नर निम्मगड्ड रमेश कुमार टीडीपी अधिनेत चंद्रबाबुकु अनुकूलंगा एन्निकलनु निर्वहिस्तुन्नारनि वैसीपी नेतलु मोदटि नुंचि आंदोलन व्यक्तं चेस्तुन्न विषयं तेलिसिंदे। अयिते अंदुकु भिन्नंगा निम्मगड्ड रमेश कुमार टीडीपी नेतलकु वरुस षाकुलु इस्तुन्नारु। మొన్నటి వరకు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదని టీడీపీ నేతలు లబోదిబోమన్నారు। ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా టీడీపీ నేతల ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। అయ్యా ఇలా జరుగుతుంది, మీరు ఇంటర్ఫీర్ అవ్వండి, ఎలక్షన్ కమిషనర్ గా మీరు గట్టిగా వ్యవహరించండి అంటే ఆయన కోపోద్రిక్తుడు అవుతున్నాడు। ఆయన నాకెవరేం చెప్పక్కర్లేదు అంటున్నారు। ఇదేం ప్రజా వ్యవస్థ అండి? ఎలక్షన్ కమిషన్ దీనికి ఆ ఉంది, ఏదో ఎన్నికలు దులుపుకొని పోవాలన్న ఆలోచన ఉంది తప్పితే సజావుగా ఫెయిర్గా ఎన్నికలు జరగాలన్న ఆలోచన మీకు లేదు। మీరు ఇలా ఉంటే మీ దగ్గర న్యాయం జరుగుతుందని ఎలా అనుకోలే మేము? మీరు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరుపుతారని ఎలా అనుకోవాలి? మీ మీద మాకు కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది? మా ఇబ్బందులే చెప్పుకొని అని మీరు గతంలో జరిగిన అన్యాయాలే చెప్పుకొని అరాచకాలే చెప్పుకొని అని మీరు మాకు ఎలా న్యాయం చేస్తారని నమ్మకం ఉంటుంది మీ మీద? మీరు పెట్టిన మీటింగ్ ఎందుకు కంటి తుడుపు మీటింగ్? ఏమి సాధించారు ఆ మీటింగ్ వల్ల? తూతూ మంత్రంగా పెట్టి 5-5 నిమిషాలని చెప్పి మమ్మల్ని వెళ్ళగొడతారు అక్కడి నుంచి। తాజాగా చంద్రబాబు చిత్తూరు పర్యటన రచ్చగా మారిన విషయం తెలిసిందే। 9 గంటల పాటు రేణిగుంట ఎయిర్‌పోర్టులో చంద్రబాబును నిర్బంధించడంతో హై డ్రామా కొనసాగింది। అయితే ఈ విషయంలో కూడా చంద్రబాబు చేసింది తప్పు అని వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు। అందుకు తగ్గట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా చంద్రబాబు పర్యటనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు। ఇక నిన్న జరిగిన సమావేశంలో తనకు అడుగడుగున అడ్డు తగులుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్యను పలుమార్లు హెచ్చరించడమే కాకుండా చివరకు సమావేశం నుంచి బయటకు పంపించేశారు। నిబంధనల విషయంలో ఎలాంటి వివక్ష లేదని, ఎన్నికల కోడ్ అమల్లో ఏ పార్టీ వారైనా సమానమేనని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు। దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ నేతలకు షాక్ అని చెప్పాలి। ఓ పక్క అధికార పార్టీ నిమ్మగడ్డను టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్గా భావిస్తుంటే ఎన్నికల కమిషనర్ మాత్రం టీడీపీ నేతలకు వరుస షాకులు ఇస్తూనే ఉన్నారు। ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఫిర్యాదులపై నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది।